మన దేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికాలోనూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ళు, ఆఫీసులు చైన్ స్నాచింగ్లతో జనాన్ని హడలెత్తిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వాహనాలను మార్గమధ్యలోనే ఆపేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువులు, డబ్బులు ఏదీ వదలకుండా దోచుకుంటున్నారు. ఎవరైనా వారిని ప్రతిఘటిస్తే వాహనాలని సైతం ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దొంగల్ని చూసి ముందస్తుగానే అప్రమత్తమైన ఓ మహిళ చేసిన పనితో ఆమె తన కార్ను దొంగల దాడి నుంచి కాపాడుకోగలిగింది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని పారిసా, హెమ్మాత్, శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడీ దొంగలు విధ్వంసం సృష్టించారు. ప్రజలు వాహనాలపై దాడులు చేసి విలువైన వస్తువులు, డబ్బులు దోచుకున్నారు. రోడ్డుపై వచ్చిపోయే వాహనాల్ని ఆపుతూ కార్లు, బైకులను పగలగొట్టి అక్కడంతా భయానక వాతావరణం సృష్టించారు. ఇదే తరహాలో ఒక మహిళ దగ్గరకొచ్చారు. అంతలోనే ఆ లేడీ ఎంతో తెలివిగా వ్యవహరించింది. ఆమె తన కార్ని కాపాడుకునేందుకు గాను తానే ముందుగా కారు డిక్కి ఓపెన్ చేసి తన కారులో ఏమీ లేవు, కావాలంటే చూడండి అంటూ దొంగలకు చూపించింది. దాంతో విస్తుపోయిన దోపిడీ ముఠ ఇక చేసేదేమీ లేక ఆమెను, కార్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహరించి నష్టం జరగకుండా చూసుకున్న సదరు మహిళను స్థానికులతో పాటు నెటిజన్లు సైతం ప్రశంసలతో ముంచెత్తారు.